హాయ్, అందరికి నమస్కారం. సో టోకెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ దీనిలో వచ్చేపాటికి ఆపరేటర్స్ దగ్గర ఉన్నాం ప్రీవియస్ సెషన్లో. అండ్ ఈ ఆపరేటర్స్లో మనకి ఏ డేటా ఐటమ్ ఏదైతే మనం ఆపరేషన్స్ చేస్తున్నామో దాన్ని ఆపరేంట్స్ అంటాం, రైట్? అండ్ ఏదైతే టాస్క్ ఏదైతే మనం ఏదైతే పర్ఫామ్ చేస్తున్నామో దాన్ని మనం ఆపరేటర్ అంటాం. దట్ మీన్స్ ఏ డేటా ఐటమ్ మీద చేస్తున్నామో దాన్ని ఆపరేంట్స్ అంటున్నాం. అలాగే ఏ వర్క్ అయితే చేస్తున్నామో దాన్ని ఆపరేటర్స్ అంటాం. సో ఆపరేటర్స్ అనేవి ఆపరేంట్స్ మీద అప్లై చేస్తాం మనం. అండ్ అలాగే దీనిలో వచ్చే యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్ అంటే ఏంటంటే సింగిల్ ఆపరేంట్స్ మీద యూజ్ చేస్తాం. దట్ మీన్స్ సింగిల్ ఆపరేండ్. సో ప్లస్ ప్లస్ ఒక వేరియబుల్ వాల్యూ ఉందనుకోండి, సపోజ్ ఇంటీజర్ ఏ, దాని వాల్యూ 10 అనుకున్నాం. సో ఏ ప్లస్ ప్లస్, ఏ మైనస్ మైనస్, దట్ మీన్స్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ సింగిల్ ఆపరేండ్ మీద యూజ్ చేస్తాం. అలాగే సైజ్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ, ఇలా వాటి ఆపరేంట్స్కి యూనరీ ఆపరేటర్స్ అనేది యూస్ చేస్తాం. అలాగే బైనరీ ఆపరేటర్స్ అంటాం. సో బైనరీ ఆపరేటర్ మీన్స్ టూ ఆపరేంట్స్ మీద వర్క్ చేసేది, రైట్? టూ ఆపరేంట్స్ మీద వర్క్ చేసేది ఏమంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్, లాజికల్, బిట్ వైజ్, కండిషనల్, అసైన్మెంట్ అండ్ మిస్లీనియస్. సో ఇవి నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో కంప్లీట్గా ఆపరేటర్స్ మీద ఒక వీడియో ఉంటుంది, అది దానిలో డిస్కస్ చేద్దాం. ఇవి బైనరీ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్స్. ప్రీవియస్ సెషన్స్లోనే చూసాం మనం ఇది కాన్స్టెంట్ అండ్ డిఫైన్ మనం ఎలా డిఫైన్ చేస్తామనేది, రైట్? సో ఇవన్నీ కూడా మనకి టోకెన్స్ కిందకు వస్తాయి. అండ్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఇవి కూడా చూసాం. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్. సో స్పెషల్ క్యారెక్టర్స్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చేపాటికి మనకి ఏమేమి ఉన్నాయో, స్క్వేర్ బ్రాకెట్స్ అంటున్నాం. స్క్వేర్ బ్రాకెట్ని మనం దేనికి యూజ్ చేస్తాం, ఒక సింగిల్ ఆర్ మల్టిపుల్ ఎరేని డిక్లేర్ చేయడానికి. సపోజ్ క్యారెక్టర్ సమ్ ఏ, సో దీనిలో సైజ్ అనేది ఇస్తున్నాం కదా మనం, రైట్? ఇలా ఇస్తున్నాం మనం. దట్ మీన్స్ ఏంటిది, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి వన్ డైమెన్షనల్ ఆర్ మల్టీ డైమెన్షనల్, అంటే సింగిల్ ఆర్ మల్టిపుల్ ఎరేస్ని డిక్లేర్ చేయడానికి యూస్ చేస్తాం. అలాగే సింపుల్ బ్రాకెట్స్ ఆర్ పెరాన్సిస్ అంటున్నాం. పెరాన్సిస్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ చూడండి, ఫంక్షన్స్కి, మెయిన్ ఫంక్షన్, అలాగే సిఎల్ఆర్, ఎస్సిఆర్, ప్రింట్ ఎఫ్లో కూడా, గెట్ సిహెచ్, ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్స్. అలాగే కర్లీ బ్రేసెస్ అంటాం. కర్లీ బ్రేసెస్ అనేది ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ వాయిడ్ మెయిన్ తర్వాత కర్లీ బ్రేసెస్. సో ఇదేంటంటే ఓపెనింగ్ ఆఫ్, చూడండి, దిస్ ఈజ్ ఓపెనింగ్ ఆఫ్ సమ్ లూప్, ఓపెనింగ్ ఆఫ్ సమ్ లూప్ అన్నమాట, రైట్? ఆర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ సమ్ లూప్. అండ్ అలాగే కామా ఆపరేటర్ అంటాం. సో కామా ఆపరేటర్ మనం ఏం చేస్తున్నాం, కామా ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తున్నాం, సపోజ్ సమ్ సి, కామా డి, కామా ఈ, సమ్ వేరియబుల్స్ కానీ, రైట్? లేదంటే సమ్ స్టేట్మెంట్స్ కానీ ఇస్తున్నప్పుడు సపరేషన్ కోసం ఈ కామా ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ అలాగే హ్యాష్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం, ప్రీ ప్రాసెసర్, హ్యాష్ అనేది ప్రీ ప్రాసెసర్ అంటాం. అలాగే ఆస్ట్రిక్ సింబల్, ఆస్ట్రిక్ అనేది ఏదైనా మల్టిప్లికేషన్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే పాయింటర్స్ పర్పస్లో కూడా మనం ఆస్ట్రిక్ అనేది యూజ్ చేస్తాం, రైట్? అలాగే టిల్డ్ సింబల్, టిల్డ్ సింబల్ అనేది డిస్ట్రక్టర్, అది మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం, రైట్? డిస్ట్రక్టర్ మీన్స్ మెమరీని ఫ్రీ చేస్తుంది అన్నమాట. అండ్ అలాగే పీరియడ్, దట్ మీన్స్ డాట్ అంటున్నాం. డాట్ అనేది యాక్సెస్ మెంబర్, రైట్? డాట్ అనేది యాక్సెస్ మెంబర్. ఇలా సీలో వచ్చే వాటికి మనం ఈ స్ట్రక్చర్ అండ్ యూనియన్స్లో యూజ్ చేస్తాం. ఇది కూడా కమింగ్ సెషన్స్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ బూలియన్ అంటాం. సో బూలియన్ అంటే ఇంటెన్షియల్గా
ఇది కూడా మనకి డేటా టైప్ బూలియన్ అనేది కూడా మనకి డేటా టైప్ దీనిలో వచ్చేసి మనకి టూ టైప్స్ ఉంటాయి సో ఫస్ట్ వన్ 0 సెకండ్ వన్ 1 దట్ మీన్స్ ఈ బూలియన్ అనేది టూ టైప్స్ బిహేవియర్ ఉంటుంది దట్ మీన్స్ 0 అంటే ట్రూ 0 అంటే ఫాల్స్ అలాగే 1 అంటే ట్రూ రైట్ 0 అండ్ 1 కలిగి ఉంటుంది బూలియన్ అనేది అలాగే దీనికి టూ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ 0 0 అంటే ఫాల్స్ అలాగే 1 అంటే ట్రూ అని అర్థం అన్నమాట ఇక్కడ వన్ అండ్ అలాగే ఇక్కడ ఈ బూలియన్ యూస్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్టాండర్డ్ లైబ్రరీని మనం ప్రీ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి సో స్టాండర్డ్ బూలియన్ డాట్ హెడర్ ఫైల్ హెడర్ ఫైల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది క్లియర్ సో ఈ బూలియన్ వాల్యూస్ ఏదైతే ఉంటాయో వాటికి మనం ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని అసైన్ చేస్తాం క్లియర్ సో ఇవి ప్రోగ్రామాటికల్గా మనం వర్క్ చేసేటప్పుడు చూద్దాం ఈ ఎలా వర్క్ చేస్తామనేది అండ్ అలాగే దీనిలో బూలియన్ ఎరే అంటున్నాం బూలియన్ ఎరే సో ఈ బూలియన్ ఎరేలో ఏంటంటే బూలియన్ ఎరే అంటే యాక్చువల్గా మనకి బూలియన్ అంటే ఏంటి రెండే రెండు ఉన్నాయి ట్రూ ఆర్ ఫాల్స్ సో దాన్ని డిఫైన్ చేయాలంటే మనం బూలియన్ టైప్ ఎరే సేమ్ అంతే ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకొని డిఫైన్ చేసుకుంటాం క్లియర్ బూలియన్ ఎరే అంటాం మనం అండ్ నెక్స్ట్ వన్ టైప్ డెఫ్ టైప్ డెఫినేషన్ దట్ మీన్స్ ఇక్కడ చూడండి మనం ఏం చేసామంటే ప్రీ ప్రాసెస్ తర్వాత టైప్ డెఫ్ అని కీవర్డ్ యూస్ చేసి ఎన్యూమరేషన్ని నేను ఇక్కడ క్రియేట్ చేశాను సో దానిలో వచ్చేసి వాల్యూస్ నాకు ట్రూ ఆర్ ఫాల్స్ అని తీసుకున్నాను అండ్ వీటికి సంబంధించి ఒక ఏం తీసుకున్నాను అక్కడ బి అని చెప్పేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను సో దీన్ని మనం ఏమంటామంటే కంటైనర్ అంటాం రైట్ సో బి సో ఇప్పుడు నేనేంటి ఇక్కడ ఈ టైప్ డెఫ్ అని చెప్పేసి ఎన్యూమరేషన్ ట్రూ అండ్ ఫాల్స్ అని చెప్పేసి ప్రతిసారి నేను యూస్ చేయకుండా నేను ఇక్కడ ఈ బి అనే కంటైనర్ ఏదైతే ఉందో దానికి దాన్ని డేటా టైప్ కింద యూస్ చేసుకొని నేను వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాను సో ఇక్కడ చూడండి బి x is equals to false that means b అనేది ఎన్యూమరేషన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంది రైట్ సో b కి b అనేది డేటా టైప్ అండ్ x అనేది ఒక వేరియబుల్ దానిలో వచ్చేసి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది నేను ఎన్యూమరేషన్ లో ఉన్న వాల్యూ నేను తీసుకొని ఇవ్వాలన్నమాట ఇది సో ఇవి కూడా మనం ప్రాక్టీస్ సెషన్లో చూద్దాం క్లియర్ అండ్ అలాగే బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ అంటాం సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి మనకి అండ్ ఆర్ నాట్ తెలుసు మనకి బూలియన్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి అలాగే సపోజ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అన్నాం వై ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అన్నాం అదే అండ్ తీసుకుంటే ఎక్స్ అండ్ వై తీసుకుంటే ఏం జరుగుతుంది మనకి రెండు ట్రూ అయితేనే ట్రూ అక్కడ రెండు ట్రూ అయితేనే ట్రూ లేదంటే ఫాల్స్ అని వస్తుంది అలాగే ఎక్స్ ఆర్ వై మీన్స్ ఏంటి రెండింటిలో ఏది ట్రూ అయినా ట్రూనే రైట్ కాబట్టి వై ట్రూ ఉంది కాబట్టి ఎక్స్ ఆర్ వై ట్రూ వస్తుంది ఇప్పుడు ఎక్స్ నాట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్స్ అనేది ట్రూ ఉంటే ఫాల్స్ వస్తుంది లేదంటే ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది సో ఇవి వచ్చేసి మనకి బూలియన్ విత్ లాజికల్ ఆపరేటర్స్ సో వీటి గురించి మనం క్లియర్గా ప్రాక్టీస్ సెషన్స్లో చూద్దాం ప్రాక్టీస్ చేద్దాం ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది రైట్ అండ్ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ